ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మొదటగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సజీవ వాహిని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క గెస్సెమనే నుండి గొల్గొథ వరకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు. 33వ దినములో మనల్ని ప్రవేశింపజేసిన దేవునికి స్తోత్రములు. ఈ 2024వ సంవత్సరము 3వ మాసంలోనే 22వ దినమున దేవుడు మనకిచ్చిన వాక్య ధ్యానాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము ది ఇంపాక్ట్ ఆఫ్ జీసస్ డెత్ అండ్ రిజరెక్షన్ ఆన్ హీ డిసైపుల్స్. యేసు మరణం మరియు పునరుద్ధానం యొక్క ప్రభావం అతని శిష్యులపై. ఈ అంశం మీద వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అనేక రుజువులను వారికి చూపి తను తాను కనపరుచుకొనెను. ప్రార్థన చేసుకుందాము. అత్యున్న సింహాసనంపై ఆశీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశం మహా ఆకాశం పట్టదాలని మా గొప్ప దేవుడ, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం స్తోత్రములు. నీ పాద సన్నిధిలో నా ప్రభా ఈ 2024వ సంవత్సరము 3వ మాసంలోని 22వ దినం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 33వ దినపు అంశం మీద నా ప్రభా ధ్యానించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ దీనదాసుని నీ సిలువ చాటు మరుగుపరుచుకొని అగ్ని వంటిని మాట బోధించటకు నా నాలుకను వాడి అయిన కట్నముగా చేయమని వేడుకొంచున్నాం. అయ్యా మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవు, ప్రేమ కలిగే హృదయం, చూడగలిగే మనోనేత్రం దయచేయమని వేడుకొంచున్నాం. వాక్యం ఎక్కడ నడిపిస్తుందో అక్కడకు ఆ వాక్యాన్ని వెంబడించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి మన యొక్క వాక్య ధ్యానంలో ప్రభు మనకిచ్చిన ఈ మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మనల్ని ఆయన సాధనాలుగా వాడుకోవటానికి మనం పిలిచి మలిచి చెప్పుకున్నాడు. ప్రభు పునర్ధానుడైన తర్వాత తన శిష్యులతోటి మరి 40 దినములు ఆయన అగపడుచు తాను మరల శ్రమలను గూర్చి 40 దినములలో ఆయన వారితోటి మాట్లాడిన కొన్ని సంభాషణలు, అలాగే దేవుని రాజ్య విషయములను గూర్చి వారికి బోధించుచు ఆయన అనేక రుజువులను తనకు తానుగా స్వయంగా వారికి కనిపించి వారికి బోధించి వారిని పునరుద్ధానపు యొక్క ప్రభావంతో వారిని ప్రభు అభిషేకించున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క మొట్టమొదటగా మరి 40 దినముల విషయంలో ప్రభువు పరిచర్య ప్రారంభం, బాప్తీసం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోకి ఆయన కొనుక్కోబడ్డాడు. అరణ్యంలో ఆయన 40 దినములు అక్కడ దేవుని చేత పరీక్షింపబడుచు, మరో ప్రక్క సాతాను చేత శోధింపబడుచు
ఆయన 40 దినములు అక్కడ గడిపినట్లుగా మనకి గ్రంథాల్లో మొదటగా మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 1-11 వరకు మత్తయి వ్రాసి ఉన్నాడు. మార్కు సువార్తికుడు 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన అరణ్యములో మరి మృగముల మధ్య కూడా ఆయన నివసించి ఉన్నాడని మార్కు సువార్తికుడు రచించి ఉన్నాడు. 40 దినములలో ప్రభు 40 దినములు శోధింపబడ్డాడా? 40 దినములు దేవుని చేత పరీక్షింపబడ్డాడా అనేది మనం గమనిస్తే, ఆ 40 దినములలో 3 శోధనలే వ్రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో 40 అనే అంకెకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో 3 అనే అంకెకు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ మత్తయి సువార్తలోని శోధనలను మనం గమనించినప్పుడు 3 శోధనలు వ్రాయబడి ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. శోధన అంటే ఏమిటో తెలుసుకోవలసిన అవసరం మనకుంది. ఆంగ్ల భాషలో టెప్ట్ అని, గ్రీకు భాషలో పైరాజిన్ అని, తెలుగులో శోధన అనే పదము ఒక భావంతో వాడబడి ఉంది. శోధన అనే పదముకు చాలా తప్పు భావము ప్రాచుర్యంలో ఉన్నది. శోధన అనే పదముకు ఒక వ్యక్తిని పాపములో పడవేయుటకు, పడద్రోయగలుగుటకు, లేదా చెడు మార్గములలో దురాలవాట్లను ప్రోత్సహించేదే శోధన. సాతానుడు ఎప్పుడు ఆ విధంగా పడద్రోయటానికి, చెడు మార్గంలో దురాలవాట్లలో మరి మనిషిని పతనం చేయటానికి శోధిస్తూ ఉంటాడు. గ్రీకు పదములో ఉన్న భావము పరీక్షించుట, విశ్వాసాన్ని, ఒక విశ్వాసిని పరిశోధించుట లేక పరీక్షించుట. విద్యార్థులకు సంవత్సరం అంతా అయిన తర్వాత పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలు ఎందుకు పెడతారంటే, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న ఆ తరగతి యొక్క పరీక్ష, ఆ పరీక్షలో వాళ్ళు వ్రాసి ఉత్తీర్ణైన వారికి పై తరగతులకు పంపుటకు. పరీక్షల యొక్క ఉద్దేశము విద్యార్థిని పై తరగతులకు పంపుటకు, కింది తరగతులకు లాగుటకు కాదు, కింది తరగతులకు పంపించుటకు కాదు. కాబట్టి పరీక్షలు జరిగించే ఉద్దేశం, మరి దేవుని యొక్క ఉద్దేశం, యేసు ప్రభు దేవుని చేత పరీక్షింపబడుతున్నాడు, సాతాను చేత శోధింపబడుతున్నాడు. ప్రతి సేవకునికైనా, విశ్వాసికైనా, నీకైనాకైనా దేవుని పరీక్ష ఉంటుంది, సాతాను శోధన ఉంటుంది. ఈ యొక్క మత్తయి వ్రాసిన దాన్ని బట్టి మొదటిగా రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని సాతానుడు శోధిస్తున్నాడు. రెండవదిగా గమనించినప్పుడు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము అని శోధిస్తున్నాడు. మూడవది, సాతానుకు మొక్కితే లోకరాజ్యములన్నింటినీ ఇచ్చేదనని సాతాను శోధిస్తున్నాడు. చూడండి, శోధన అనేది ప్రతి వ్యక్తికి ఉన్నది. కాబట్టి మనము శోధనలను గమనిస్తే, దావీదు శోధింపబడ్డాడు. అందుకని దావీదు శోధింపబడి ఏమంటున్నాడంటే, ఆ యొక్క కీర్తన 25వ కీర్తనలోని 7, 11, 18 వచనాలు,
26వ కీర్తనలోని 1-2 వచనాలు మనం గమనించినప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఆయన నన్ను యెహోవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. ప్రార్థన అనేది 3 సార్లే చేయాలి. దావీదు తన పాపములన్నీ క్షమించమని యెహోవా దేవునికి 3 సార్లు ప్రార్థించినట్లుగా మనకి బైబిల్లో వ్రాయబడి ఉన్నది. యేసయ్య కూడా గెత్సెమనే తోటలో 3 సార్లు ప్రార్థించాడు. అంటే ఒక విషయం మీద ప్రార్థించినప్పుడు మొదటిసారి జవాబు రాకపోతే అదే విషయం 2వసారి చేయవచ్చు, 2వసారి కూడా జవాబు రాకపోతే 3వసారి కూడా అదే విషయం మీద చేయవచ్చు. ఇంకంతకంటే ఎక్కువ సార్లు ఆ విషయం మీద చేయకూడదు. ప్రభు కూడా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమని ప్రార్థిస్తే దేవుని చిత్తము ఆ గిన్నెలోని త్రాగుటకు దేవుని చిత్తమై ఉన్నది అని జవాబు ఇచ్చి ఉన్నది. అలాగా 3 సార్లే ప్రార్థన చేయాలి. పౌలు తన శరీరంలో ఉన్న ముళ్ళును తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేస్తే ముమ్మారు దేవుని వాక్కు నా కృప నీకు చాలును అనే వాక్కు వచ్చి, అంటే పౌలు కూడా 3 సార్లే ప్రార్థించున్నాడు. కాబట్టి మనము ప్రార్థించవలసిన వచ్చినప్పుడు 3 సార్లే ప్రార్థన చేయాలని బైబిల్ బోధిస్తుంది. ఇక చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు తన శోధనను, సాతాను యొక్క శోధనను జయించటానికి ఆయన ఏం చేసి ఉన్నాడు, ఆయన ఏం చేసి ఉన్నాడంటే విశ్వాసం అనే డాలు, వాక్యం అనే దేవుని ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగిస్తాడు. ఆ యొక్క సమయంలో చూడండి, దేవుని వాక్య ఖడ్గాన్ని, అంటే మనం గమనించవలసింది ఏంటంటే సాతానుడు కూడా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగిస్తాడు, దేవుని వాక్యమును బోధిస్తాడు, దేవుని వాక్యం మాట్లాడుతున్నట్టుగా నమ్మిస్తాడు. అవసరమైతే అసలు బైబిల్ దేవుని మాటలే కాదని కూడా అబద్ధాన్ని నిజముగా, నిజాన్ని అబద్ధముగా, సత్యాన్ని అసత్యముగా, అసత్యాన్ని సత్యముగా, చీకటిని వెలుగుగా, వెలుగుని చీకటిగా సాతానుడు ఎలా పడితే అలా మరి దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభువు సాతాన్ని జయించడానికి, ఆ శోధన జయించడానికి ఆయన కూడా దేవుని వాక్యమే ఖడ్గముగా పట్టుకొని బోధించున్నాడు. అపవాది యొక్క అగ్నిబాణాలు ఆర్పివేయటకు దేవుడు యేసు ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. అది యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వచనాల దాకా చదివితే యేసు ప్రభు పుట్టక ముందే ప్రవచనం, అగ్ని వంటి మాటలను బోధించడానికి ఆయన 4ను వాడి ఆయన ఖడ్గముగా చేసి
అపవాది యొక్క అగ్ని బాణాలను ఆర్పివేయుటకు ఆయనను మెరుగుపట్టిన అంబుగా చేసి ఉన్నాడు. ఆయన పుట్టకము నిపే ప్రవచనం అని ఆ ప్రవచనము యేసు ప్రభు పట్ల నెరవేరి ఉన్నది. చూడండి, కీర్తనకారుడు 127వ కీర్తన 4వ వచనాన్ని గమనించినప్పుడు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, అట్టి వారిని తన అంబుల పొదిలో దాచుకొనివాడు ధన్యుడు. తల్లిదండ్రులు తమ బిడ్డలను మరి అగ్ని వంటి బాణములను ఆర్పివేయటం అంటే సాధారణ యొక్క బాణములను ఆర్పివేయటకు వారిని తన అంబుల పొదిలో దాచుకోవాలి అంటున్నాడు. బిడ్డలు పుట్టినప్పుడు వారు మొక్కల లాంటి వారు, వారు పెద్దయ్యే కొద్ది దేవుని సాధనంగా ఉండాలి. అందుకనే నీ పిల్లలు ఒలీవ మొక్కలు వంటి వారు అంటాడు. అయితే ప్రభువు తన కృపలో తన సేవకులను పిలుచుకొని అపవాది యొక్క అగ్ని బాణాలను ఆపివేయటకు యేసు ప్రభువుని ఎట్లయితే ఆయన అగ్ని బాణాలను ఆపివేయటకు ఆయన తయారు చేస్తున్నాడు, ఆ రీతిగా ఆయన కృపలో ఆయన శిష్యులు కూడా అలాగే తయారవడానికి ప్రభు వారిని దర్పి వారికి ఇస్తున్నాడు. గమనించవలసిన విషయం ఏంటంటే చూడండి, మనుషులు బాణాలు తయారు చేస్తారు కానీ వాటి అంతటవే పదును పెట్టుకోలేవు, మెరుగు పెట్టుకోలేవు, గురి చూడలేవు, ఎక్కువ పెట్టుకోలేవు. అందుకని బాణాలను తయారు చేసిన వ్యక్తి పదును పెడతాడు, మెరుగు పెడతాడు, గురి చూచి ఎక్కువ పెడతాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే చేస్తున్నాడు తన శిష్యులను. వారి యొక్క అగ్ని బాణాలను ఆర్పివేయటప్పుడు వారిని అలా అగ్ని బాణాలుగా తయారు చేస్తున్నాడు. యేసు ప్రభు తన ప్రధాన శక్తితో తన శిష్యులను దేవుని ధనస్సులో సువార్త బాణములుగా ఉండుటకు అపవాది యొక్క అగ్ని బాణాలను ఆర్పుటకు తగిన శిక్షణ ఇస్తూ వారిని తయారు చేస్తున్నాడు. అలాగే ప్రభు మనల్ని కూడా తయారు చేశాడు. అలా తయారైన బాణాలు మేము అగ్ని వంటి బాణాలుగా మనకు వారి యొక్క బాణాలను ఆర్పే వారిగా ఉండటకు దేవుడు మనలను తయారు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, అరే ఆగిపోయినట్టుందమ్మా, ఇది ఆగిపోయినట్టుంది. వస్తుందా? అక్కడేనా కదా, ఇది ఎలా వచ్చింది? అలా వస్తే చెప్పు, రికార్డ్ అవుతుంది. వారిని మెరుగుపట్టిన అంబుగా ప్రభు తయారు చేస్తాడు. వారు మెరుగుపెట్టిన అమ్ముగా తయారైన తర్వాత ఈ విధంగా పాడుకుంటారు. పదును పెట్టావు నా ఏసయ్యా, మెరుగు పెట్టావు నా ఏసయ్యా,
గురి చూచావు నా యేసయ్యా, ఎక్కు పెట్టావు నా యేసయ్యా, పదును పెట్టావు నా యేసయ్యా, మెరుగు పెట్టావు నా యేసయ్యా, గురి చూచావు నా యేసయ్యా, ఎక్కు పెట్టావు నా యేసయ్యా. చీకటి శక్తుల పైన, శరీరాశల పైన, నేత్రాశల పైన, గర్వపు గొప్పల పైన, చీకటి శక్తుల పైన, శరీరాశల పైన, నేత్రాశల పైన, గర్వపు గొప్పల పైన, హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా. ప్రభు మనల్ని తన దేవుని యొక్క సువార్త ధనుస్సులో శిష్యులను మెరుగుపట్టిన అమ్ముగా చేసుకొని ప్రభు పేతుర్ని యూదుల రక్షణ కొరకు ఆ పదును పెట్టిన అమ్మును వదిలితే ఎక్కడ వరకు వెళ్ళాడంటే తల్లకిందులుగా, క్రీస్తు అంత గొప్ప వ్యక్తిని కాదు నేను, నన్ను తలకిందులుగా శిలువ వేయమని తన చివరి కోరికగా అత సాక్షిగా వెళ్ళాడు. మరి అన్నాడు కూడా వెన్ను తిరిగించుకోవడం. అలాగే చూడండి, విషమ పరీక్షలు అనేది ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి, ప్రతి యవనస్తుడికి, ప్రతి సేవకునికి ఉంటుంది. నాడు వారికి, నేడు మనకి కూడా. ప్రభు పరిచర్యలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ యొక్క సాతాను శోధన ఉంటుంది, మరోపక్క దేవుని పరీక్ష ఉంటుంది. రాజుల గ్రంథము 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇది యవనస్తులకి చాలా అవసరం. మీరు దేవుని సేవలు ఉన్నారు కాబట్టి యవనస్తులకి చాలా అవసరం. దేవుని పరీక్ష ఉంటుంది, మరో ప్రక్క సాతాను శోధన ఉంటుంది. మొదటి రాజు గ్రంథము 13వ అధ్యాయంలోని ఆ మొదటి వచనం నుంచి కొన్ని చివరి వరకు కనుక ధ్యానిస్తే ఒక యవ్వన ప్రవక్త ఉన్నాడు. ఆ యవ్వన ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞ ఆదేశం మేరకు యెరోబాము అనే రాజు పరిపాలన చేసిన కాలంలో యెహోవా దేవుడు ఆ యవ్వన ప్రవక్తను యెరోబాము దగ్గరికి పంపించి దేవుని యొక్క ఆజ్ఞలు ఆదేశిస్తాడు. దానికి రుజువుగా కూడా ఆ బలిపీఠము బుగ్గిపోతుందని ఆ ప్రవక్త ప్రవచిస్తాడు. అది వెంటనే బూడిదైపోతుంది. ఈ యెరోబాముకి కోపం వచ్చి అతను బంధించమని చేయి చాపుతాడు. ఆ చెయ్యి వెంటనే ఎండిపోతుంది. అప్పుడు యెరోబాము రాజు ఆ యవ్వన ప్రవక్తతోటి తిరిగి నా చెయ్యి బాగుపడినట్లుగా ప్రార్థన చేయమంటే ఈ ప్రవక్త దేవునికి ప్రార్థన చేసినప్పుడు అతని చెయ్యి స్వస్థత వస్తుంది. అతను అంటాడు, నా ఇంటికి వచ్చి అన్నపానములు పుచ్చుకొనము, బహుమానాలు ఇస్తానని యెరోబాము ఆ యవ్వన ప్రవక్తతో చెప్పినప్పుడు అతను ఏమంటాడంటే, ఈ బేతేల్లో అన్నపానములు పుచ్చుకొనవద్దు, బహుమానాలు పుచ్చుకోవద్దు, నీవు వెళ్ళిన దారినే తిరిగి రాక మరో దారి వెళ్ళు అని నా యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి నీ ఇంటిలో సగభాగం ఇచ్చినను, నీ బహుమానాలను నేను పుచ్చుకోనను అన్నాడు. ఆ యవ్వన ప్రవక్త వచ్చిన దారిని కాకుండా యెహోవా చెప్పినట్టుగా మరో దారిని వెళ్ళాడు. ఈ యొక్క బేతేలులో ఉన్న ముసలి ప్రవక్తకి తన కుమారుడు ద్వారా ఈ విషయం తెలుస్తుంది.
ఆ విషయం తెలిసి ఆ ప్రవక్త ఏ మార్గంలో వెళ్ళాడు అది తెలుసుకుని ఆ దారిలో తను గాడిద మీద గంత కట్టుకొని వెళ్తాడు. మస్తకి వృక్షం కింద ఆ యవన ప్రవక్త విశ్రాంతి తీసుకుంటా ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, నాయన నా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాము, అన్నపానం పుంజుకున్నామని అతను బ్రతిలాడతాడు. అతను కూడా అలాగే చెప్తాడు, యెహోవా అన్నపానములు పుచ్చుకోవద్దన్నాడు, నువ్వు వెళ్ళిన దారిని తిరిగి రావద్దన్నాడు అని చెప్తే, నేను ఇలాంటి ప్రవక్తనే, యెహోవా దేవుడు ఏ దూతనైతే నీ దగ్గర పంపించి నీకు చెప్పాడు అదే దూత నాకు కూడా చెప్పి ఉన్నాడు కాబట్టి అని అతను అబద్ధం చెప్పి యవన ప్రవక్తను నమ్మిస్తాడు. ఈ యవన ప్రవక్త తన ఇంటికి వెళ్ళి అన్నపానం పుచ్చుకొని ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు గాడిద గంత గడితే ఆ గాడిద మీద వెళుతూ ఉంటాడు. యెహోవా దేవుడు సింహానికి ఆయన అర్పిస్తాడు. ఆ సింహము ఆ యవన ప్రవక్తను చంపివేస్తుంది. ఆ శవం దారిలో పడి ఉంటుంది. ఆ శవానికి అటుపక్క సింహము, ఇటుపక్క గాడిద ఉంటుంది. సింహము గాడిదని ఏమి చేయదు, గాడిద సింహాన్ని చూసి భయపడి వెళ్ళదు. ఈ యొక్క యవన ప్రవక్త ఒక విషయంలో జయం పొందాడు, ఒక పరీక్షలో. రెండవ విషమ పరీక్షలో అతను ఓడిపోయాడు, దానికి శిక్ష మరణం వచ్చింది. అందుకని ఒక్కోసారి దైవజనుల మాట మనము వింటాము, దైవజనుడు కదా అది, దేవుని వాక్క సాతాను వాక్క అనేది గ్రహించటం అనేది చాలా కష్టం. పరిశుద్ధాత్మ సహాయం ఉంది, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని మనం దైవజనుడు చెప్పే మాటలు వింటూ ఉంటాము. ఈ ముసలి ప్రవక్త ఏమన్నా నీ వంటి ప్రవక్తనే నేను, నిజమే. ఆ ప్రవక్తకు దేవుని వరం ఉంది, నిజమే. కానీ దేవుడు యవన ప్రవక్తను పరీక్షించాడు. అలాగా మనము ఆ పరీక్షల్లో ఎలాగ ఉన్నాము అనేది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు తన శిష్యులకు, నాకు వచ్చిన శోధనలు మీకు వస్తాయి, నన్ను పరీక్ష పెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా పరీక్ష పెడతాడు, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. వారు మెలకువగా లేక నిద్రమత్తులయ్యారు, రూపాంతరకొండ మీద నిద్రపోయారు. గెత్సెమనే తోటలో ప్రభు 3 సార్లు లేపినను, నిద్రపోయారు. మనము దేవుని ప్రేమించి దుష్టుని ద్వేషించాలి, అది దేవుని ఆజ్ఞ. మంచిని ప్రేమించి చెడును ద్వేషించాలి. ప్రార్థన ప్రేమించి నిద్రను ద్వేషించాలి. సాతానుడు ఏం చేస్తాడు, దుష్టుని ప్రేమించి దేవుణ్ణి ద్వేషించు, చెడును ప్రేమించి మంచిని ద్వేషించు, నిద్రను ప్రేమించి ప్రార్థనను ద్వేషించు అంటాడు విషమ పరీక్షలు. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ మేర దేవుని ప్రేమించాలి, మంచిని ప్రేమించాలి, ప్రార్థన ప్రేమించాలి. అందుకని ప్రభు ఆ యొక్క ఆయన మెరుగుగా ఉండి ఎంత ప్రార్థన చేసే ఆయనే సాతానుడు శోధించాడు, దేవుని కుమారుడని తెలిసి కూడా శోధించాడు. కాబట్టి మనం ఎంతో వెలుగుగా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ సహాయము కోరుకొని ఆ విషమ పరీక్షలను ఎదుర్కోవటానికి ప్రార్థన చాలా ముఖ్యము, పరిశుద్ధాత్మ సహాయము మనకు అవసరం. కాబట్టి చూడండి,
ఈ యొక్క శ్రమల తర్వాత 40 దినములు ప్రభువు వారికి ఏం చెప్తున్నాడు చెప్పుతూ మూడోగా గమనించినప్పుడు దేవుని రాజ్య విషయంలో కూర్చి బోధించుచు. ప్రభు ప్రారంభం నుంచి దేవుని రాజ్యం గురించి బోధించాడు కదా, మళ్ళా కొత్తగా ఏంటి? వీరికి మత్తయి సువార్త, మత్తయి ఆయనకు సువార్తలో పరలోక రాజ్యము అన్నాడు. మార్కు లూక యోహాను దేవుని రాజ్యము అన్నాడు. పరలోక రాజ్యము దేవుని రాజ్యము వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా లేవు. పరలోక రాజ్యము దేవుని రాజ్యము రెండు ఒకటి. అందుకని ప్రభు పరలోక రాజ్యము లేక దేవుని రాజ్యము గురించి వారికి మరలా బోధిస్తూ ఆయన తర్వాత ఇక వారు బోధించవలసిన సమయం వచ్చింది. అందుకు వారికి దేవుని రాజ్యం గురించి మరలా బోధిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క వాక్య భాగములో ఒక వ్యక్తి, ఒక అధికారి ప్రభు దగ్గరికి వస్తాడు. లూకా సువార్తలోని ఆ యొక్క 18వ అధ్యాయం మనం గమనించినప్పుడు చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలోని 18వ వచనం. ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవాలని ఆయనను అడిగాను. నిత్య జీవము అంటే ఈ వ్యక్తి దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యములో ప్రవేశించుటకు ఏం చేయాలి? నిత్య జీవం అనగా దేవుని రాజ్యము. అతనికి ప్రభు చూడండి ఎలాగ జవాబిస్తున్నాడు. 24వ వచనంలో యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అతను అడిగింది నిత్య జీవం గురించి. యేసు ప్రభు చెప్తుంది దేవుని రాజ్యం గురించి. అతనికి ఏం చేయాలో చెప్పాడు, అవన్నీ నేను చేస్తానే అన్నాడు. అయితే నీకు ఒక కుదురుగా ఉంది, ఆ ఒకటి కూడా చేసిరా అంటే అతను వ్యసనపడ్డాడు. అలాగైతే దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభం అని చెప్పాను. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? అడిగింది నిత్య జీవం, యేసయ్య చెప్పింది దేవుని రాజ్యం. ఇతను అలాగైతే రక్షణ, దేవుని రాజ్యం అనగా నిత్య జీవము, దేవుని రాజ్యం అనగా నిత్య రక్షణ, రక్షణ రాజ్యము. ఎవరు రక్షణ రాజ్యంలో ప్రవేశించగలరు అలాగైతే అని వారిద్దరి మధ్య సంభాషణ జరిగి ఉన్నది. కాబట్టి అతను అడిగింది పొందలేకపోయాడు. ప్రభు మరి ఆయన ఎంత చక్కగా వివరంగా వివరిస్తున్నాడు వీరికి. ఇక తర్వాత దేవుని రాజ్యమును గూర్చి మీరు బోధించండి, నా వలే మీరు శోధింపబడతారు, మీకు శ్రమలు కలుగుతాయి, వాటిలో విజయశీలు అవ్వండి. అలా అవ్వటానికి వారిని యేసయ్య చక్కగా మరి వారికి తర్ఫీదు ఇస్తున్నాడు. ఆ తర్వాత మనం చివరి భాగంలోకి వచ్చినప్పుడు మనము మనకిచ్చిన వాక్య భాగము అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనంలోని మరి చివరి భాగాన్ని చదువుకుందాము. అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసు ప్రభు సజీవుడని అంటే పునర్జీవినని తనకు తాను తన శిష్యులను నమ్మించవలసి వచ్చినది. వారు అపనమ్మకంలో పడిపోయారు.
ఆయన సిలువకు ముందు అనేకమైన సార్లు మనిషి కుమారుణ్ణి బంధిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువుకు అప్పచెప్పి చంపుతారు, ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేస్తాడని చెప్పాడు ఆయన గురించి. అయితే వారు పిరికి వారై బలహీనుడై అవిశ్వాసంతో అపనమ్మకంలో పడిపోయారు. ప్రభు సజీవుడిగా లేచి వచ్చాడన్నది వారు నమ్మలేకపోయారు. వారిని ప్రభు నమ్మించటానికి ఆయన కష్టమే కాదు, ఎందుకంటే ఆయన పరలోకం ఆరోహణం అయిన తర్వాత ఆయనను కూర్చి సాక్ష్యం ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి. అందుకని వారికి ప్రభు దర్శనం ఇచ్చాడు. యోహాను సువార్త 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. వారు యూదులకు భయపడి తలుపులు మూసుకొని వారు ఇంట్లో ఉన్నారు. సజీవుడనే యేసయ్య తలుపు కొట్టలేదు, ఆయన తలుపులు వేసున్నను లోనికి వెళ్ళగలడు, బయటికి రాగలడు. ఎప్పుడైతే యేసయ్య వారి మధ్యకి వెళ్ళి మీకు సమాధానము కలుగును గాక అన్నాడు, సమాధానము కలుగును గాక అనే మాటకు అర్థము మీరు రక్షింపబడి ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో వాళ్ళు భయపడ్డారు. ఒకసారి ప్రభు సముద్రం మీద నడుస్తుంటే దయ్యమనుకున్నారు, ఇప్పుడు కూడా అలాగే అనుకున్నారు. యేసు ప్రభు పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉందా తినటానికి అని అడిగి వారి ముందు చేపల రొట్టెను తిన్నప్పుడు వారు సజీవుడని నమ్మారు. పేతురు చేపల రొట్టెలు తినవు, దయ్యాలు రొట్టెలు తినవు, చేపలు తినవు, యేసు సజీవుడే, మన గురువు అంటే మన బోధకుడు బ్రతికి ఉన్నాడని వాళ్ళు కూడా ప్రభు యొక్క దేహాన్ని పట్టుకొని ఆయన గాయములను చూచి వారు నమ్మారు. వారిని నమ్మిన వారిని ప్రభు పరిచర్యకు పంపుటకు అదే అధ్యాయము 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, ఆయన ఊపిరి వలె ఊదాడు, ఊది వారికి ఒక అధికారం ఇస్తున్నాడు. మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండమిత్రో అవి నిలిచి ఉండనని వారితో చెప్పారు. అధికారము వారు పొందారు. ఆ తర్వాత వారు నమ్మారు. వారు నమ్మినప్పుడు తోమ లేడు, మరుసటి ఆదివారం తోమ ఉన్నాడు వచ్చాడు. తోమతో వారు మన బోధకుడు చనిపోయి సమాధి చేయబడ్డాడు కదా, తిరిగి మూడో దినాన పునరుద్ధరణుడనై లేస్తానని చెప్పాడు కదా, మనం నమ్మలేదు, మర్చిపోయాం, అన్నమతులము. మన బోధకుడు బ్రతికి ఉన్నాడు, మేము ఆయన్ని తాకి ఉన్నాము, ఆయన స్వరము విన్నాము, ఆయన గాయం చూచాము అని చెప్తే తోమ నేను నమ్మనే నమ్మను, నా చేతి బ్రేళ్ళు
ఆయన గాయంలో పెట్టి చూస్తే తప్ప మరుసటి వారము తోమా కూడా రుజువు చూపించాడు. తోమాను యేసు చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులలో చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండమనేది. అందుకు తోమా ఆయనతో, నా ప్రభా నా దేవా అని, నీవు యేసు నీవు నన్ను చూచి నమ్మిదివి, చూడక నమ్మిన వారు ధనియులని అతనితో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, తోమా ధన్యుడే. వాక్య రూపంలో ఉన్న సజీవుడైన ఏ శైనను చూచి నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రభు వారికి రుజువు కొరకు ఆ యొక్క 27వ అధ్యాయంలో 5వ వచనం చూసినప్పుడు, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. 13వ వచనంలోకి వచ్చే తలికి, యేసు వచ్చి 6 రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టెను. 12వ వచనం, యేసు రండి భోజనము చేయడని వారితో అనేను. యేసు వచ్చి 6 రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. యేసు ప్రభు స్వయంగా వంట చేశాడు, తన శిష్యులకు వడ్డించాడు, తన పిల్లలకు వడ్డించాడు. శిష్యులనగా తన పిల్లలు, ఆ పిల్లలకు వడ్డించాడు. పిల్లలనే మాటకు అర్థం ఏంటంటే విద్య లేని పామరులు అని అర్థం. ప్రభు తరచుగా ఒక్కోసారి వారిని నా చిన్న పిల్లలారా అని పిలుస్తారు. పామరులు అంటే విద్య లేని పామరులు. ఎందుకు ప్రభువును వారిని అంతగా ప్రేమించాడంటే, ఈ విద్య లేని పామరులకు వినయము విధేయత ఉన్నది. కాబట్టి విద్యావంతులైన వారికి వినయము విశ్వాసము విధేయత ఉండాలి. యేసు ప్రభు యొక్క ఈ చిన్నపిల్లలను ఆయన విధేయుడిగా విశ్వాసులుగా ఆయన చూసుకొచ్చున్నాడు. ఆ యొక్క ప్రభు 40 దినములు సాతాను శోధనలో ఉన్నప్పుడు 3 అంశాలు రాసినట్టుగా, ఇక్కడ కూడా ఇది 3వసారి అంటే ఇంకా అనేకమైన ఉన్నవి. చివరిగా మరొక విషమ పరీక్ష, ఆ 3వ పరీక్ష ఏంటంటే, పేతురు మారు బొంకారు కదా, సాతాను శోధంలో ఓడిపోయాడు. ప్రభు పేతుర్ని తిరిగి పై తరగతికి పంపించడానికి, ఉత్తీర్ణి చేయటానికి ప్రభు మరలా పరీక్ష పెడుతున్నాడు. ఆ చివరి పరీక్ష ఏంటంటే, యోహాను సువార్తలోని 21వ అధ్యాయంలో 15 నుంచి 17 వచనాలు నాకు ఉంది, అది అందరూ మనకు తెలుసు. ప్రభు ఇక్కడ సీమోను అని పిలుస్తున్నాడు. సీమోను అంటే అతను వృత్తిలో ఉన్న పేరు. ప్రభువు తన పేరును సీమోనుని కేఫాగా మార్చాడు. ఇప్పుడు కేఫాతో అంటున్నాడు, పేతురు యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ప్రశ్న ఒక్కటే. మరలా వేసిన 3 సార్లు అదే ప్రశ్న. ప్రశ్నకు చక్కగా పేతురు జవాబు రాశాడు, అవును ప్రభా ప్రేమిస్తాను. 2వసారి ఎగ్జామ్, 3వసారి
మూడు సార్లు అదే ఆర్స రాసేసాడు కరెక్ట్. పేతురు పరీక్షలో పాస్ అయ్యి ఇలా చెప్పుకున్నాం, దేవుని ధనస్సులు సువార్త బాణంగా చేయబడి వీధుల కొరకు సువార్త ప్రకటించే వ్యక్తిగా తలకిందులుగా సిలువు వేయబడే వరకు మరి ఎన్నడూ కూడా వెనుక తిరిగి చూడలేదు. నాగటి మీద చేయి వేసి వెలుగు తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. వెనకడుగు వేశాడు, మడి తిప్పాడు, కానీ ప్రభు పెట్టిన పరీక్షలో. ఎందుకంటే ఈ యొక్క మనం చెప్పుకున్న దాంట్లో ప్రభు యొక్క ఏంటి రెజరెక్షన్, యేసు యొక్క మరణం మరియు పునరుద్ధరణ యొక్క ప్రభావం అతని శిష్యులపై, ఆ పునరుద్ధరణకు ప్రభావంతో వారిని ప్రభు నింపి ఉన్నాడు. మరి ఎన్నడూ కూడా వెనుక తిరిగించుకోడు. అందుకు ప్రభు మరలా ఆయన ఆరోహణం కాబోయే ముందు శ్రమలను గూర్చి, నలుగు దినములను గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి ఆయన రుజువులు చూపించారు. వారు ఎన్నడూ కూడా ఆయన తిరిగి చూడలేదు. సజీవ సాక్షులుగా వారు సువార్త పరిచర్యలో వారి జీవితాన్ని ముగించున్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప పరిచర్య మనకు దొరికినందుకు దేవునికి స్తోత్రములు. మరి పేతురు ఈ విధంగా ఒక పాట పాడుతున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధుడా ప్రియక దేవా స్తోత్రములు, సంఘాన్ని కాచే కాపరిగా అధ్యక్షునిగా అభిషేకమా, సంఘాన్ని కాచే కాపరిగా అధ్యక్షునిగా అభిషేకమా, అభిషేకమా పరిశుద్ధాత్మతో, అభిషేకమా పరిశుద్ధాత్మతో, అభిషేకమా పరిశుద్ధాత్మతో, అభిషేకమా పరిశుద్ధాత్మతో, ముమ్మరు నేను పొంగినను ముమ్మరు ప్రేమను పరిశీలించి, నా తండ్రి ముమ్మరు నేను పొంగినను ఉమ్మరు ప్రేమను పరిశీలించి, పరిచర్యకై నను పరిశోధించి, పరలోక తాళపు హక్కులిచి, తండ్రి కుమార పరిశుద్ధుడా ప్రియక దేవా స్తోత్రములు. ఉమ్మారు పేతురు మోకినందుకు ఉమ్మారు పరిశీలించి ప్రభు తన పరిచర్యకు మరి ఆ శిష్యుల మీద నాయకునిగా ప్రభు నియమించి ఉన్నాడు. వారి యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే ప్రభుని వారు ముట్టుకున్నప్పుడు, ఆ దేహాన్ని ముట్టుకున్నప్పుడు వారి అపనమ్మకం ఉంది, సందేహం ఉంది. వారు ఏమంటున్నారంటే ఇది కళా భ్రమ, ఇది నిజమేనా అని వారు ఒకరికొకళ్ళు ముసగుసలాడుకున్నారు. వారు కళ్ళతో చూసినప్పుడు నమ్మలేదు, కానీ వారి హృదయాన్ని ప్రభు తెరిచినప్పుడు వారు మనస్సుతో ప్రభుని చూచారు. మనము కొన్ని అన్ని కళ్ళతోటి ఎక్కువ చూస్తూ ఉంటాం. పౌలు గారు అన్నాడు, నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను. నేను ఆత్మతో పాడుతాను, మనస్సుతో పాడుతాను. కాబట్టి మనము కళ్ళతో మనము మనకి స్వయంగా వ్యక్తిగతంగా మనం కళ్ళతో చూస్తూ ఉంటాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనసుతో చూచి నమ్ముతాము. వారు అది నమ్మింది, ఆ ధన్యత మనకు కూడా దొరికింది. మనం కూడా పేతురు వలె, ఆ అపోస్తలుల వలె
ఆ యొక్క రిజరక్షన్ ప్రభావము మనపై కూడా ఉంది. మనం కూడా అభిషేకింపబడ్డాం దేవుని పరిచారణ. పేతురు గారి బృందంతో కలిసి పాడినట్టుగా మనం కూడా పాడుకొని ముగించుకుందాం. పునరుద్ధాన జీవము యేసే, రక్షణ విమోచన యేసే, మార్గము సత్యము యేసే, సమాధాన కర్తయు యేసే, మార్గము సత్యము యేసే, సమాధాన కర్తయు యేసే, పునరుత్థాన జీవము యేసే, పునరుద్ధాన దేహము తాకియుంటిమి, అద్భుతం ఆశ్చర్యం ఆనందమే. పునరుద్ధాన దేహము తాకియుంటిమి, అద్భుతం ఆశ్చర్యం ఆనందమే. కల కాదు బ్రహ్మ కాదు సత్యమే ఇది, గాయములే రుజువాయి హల్లెలూయా. కల కాదు బ్రహ్మ కాదు సత్యమే ఇది, గాయములే రుజువాయి హల్లెలూయా. పునరుత్థాన జీవము యేసే, సజీవుడైన యేసుని స్వరము వింటిమి, సమాధాన సంతోషం హర్షించితిమి. సజీవుడైన యేసుని స్వరము వింటిమి, సమాధాన సంతోషం హర్షించితిమి. బలహీన పిరికి అయిన అవిశ్వాసులం రూపాంతరపరచెను హల్లెలూయా. బలహీన పిరికి అయిన విశ్వాసులం రూపాంతరపరచెను హల్లెలూయా. పునరుత్థాన జీవము యేసే, రక్షణ విమోచన యేసే, మార్గము సత్యము యేసే, సమాధాన కర్తయు యేసే, పునరుత్థాన జీవము యేసే. దేవునికి స్తోత్రములు. విమోచకుని బలముతో నింపబడతారు, అభిషేకముతో పంపబడతారు. మరణ ఘటం నుండి మహిమ ఘటముగా మార్చిన యేసయ్యకు హల్లెలూయ చెల్లించుకొని వారు జీవితాన్ని ముగించున్నారు. అలాగే ప్రభు యొక్క సాక్షులుగా మనం కూడా పునరుద్ధానపు శక్తితో నింపబడినట్లుగా దేవుడు తన వాక్యమును మన వీటిలో నెరవేరినట్టు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపామయుడా, నీ వాక్యం ద్వారా నా ప్రభ మాతో మాట్లాడి ఉన్నావు నా తండ్రి. నాడు శిష్యులకు అయ్యా మీరు శ్రమలను గూర్చియు, 40 దినములను గూర్చియు, దేవుని రాజ్యమును గూర్చియు రుజువులు చూపించినట్టుగా మాకు కూడా ఈ దినం మరొకసారి నా ప్రభు నీ శ్రమలలో పాలి భాగస్తుండగా శ్రమలను ఎన్నుకొని శ్రమలలో ఎదుగుచు ఫలించుటకు నా ప్రభు శ్రమ కలిగి ఉండుట మాకు మేలాయను, నీ కట్టడలను నేర్చుకున్నటకు శ్రమ పొంది ఉండటం మాకు మేలాయను. నీ సాక్ష్యంగా ఉన్నట్టు నీ ఆత్మ చేత జ్ఞానం చేత పరిశుద్ధాత్మక మమ్మల్ని నింపి మండే జ్వాలకు ప్రజలించే జ్యోతులుగా ప్రకాశించిన అభిషేకించి నీకు మహిమకరంగా ఇంటి వారికి ఆశీర్వాదకరంగా అనేక మందికి మాదిరిపరంగా మమ్మల్ని దీవించుకుని ఏ స్పర్శించున్నాం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా